ఆ యువత ప్రసంగం బాగా కావాలంటారు తప్పకుండా ఇస్తారు. ఇట్లా మరి మంచి మంచి వాళ్ళని తీసుకోండి. రావణాసుడు తమ్ముడు కూడా వస్తాడు, విభీషణుడు ఆయన శాఖ తీసుకుంటాడు. అంటే రాముడి యొక్క ఉద్దేశం ఏంటంటే బలహీనులను బలవంతులను చేసి రెడ్డిలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బ్రతకుండా ఉంటాం. అయితేనే నేను వీళ్ళందరూ నాకు అయితేనే నలభై సంవత్సరాల రాజకీయాలు బతకనే మీ అందరి దీవెన వల్ల మీ అందరి దీవెన వల్ల మాలోళ్ళు చిల్లగాళ్ళు ఈ ఊర్లో ఇద్దరు సర్వస్వాలు కూడా కొంతమంది కానీ ఎగబడ్డ వరకు వీళ్ళందరూ తుక్కే పెద్దలు ఎవడే కానీ తుక్కు తుక్కు కావాలంటే ఏం చేయాలి? నాలంటే ధైర్యం అతికి అధికారం ఇవ్వాలి. మీరు అడుగు తిప్పు తుక్కు కావాలంటే నాలాంటి వాడికి అధికారం ఇవ్వాలి. అధికారం ఇచ్చి ఊరు కాస్త ఎవడైతే ఎదురొస్తున్నాడో ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడు ఉన్నాడు పారిపోతున్నాడు కానీ బలంకి పారిపోతాడు. నేనేమంటున్నా అంటే ఉన్నది పెద్ద గ్రామం, పెద్ద గ్రామం ఈ పెద్ద గ్రామంలో చాలామంది ఉన్నారు, అన్ని కుల వాళ్ళు ఉన్నారు. కొంతమంది ధనుగుడు ఉండొచ్చు, అరే ఏంది అన్న మరి కొంతమంది అగ్రవల్ల గురించి మాట్లాడుతున్నాడు, నేను అట్లా మాట్లాడలేను. నాకు విభీషణ ఉన్నాడు, నాకు విభీషణ లాగా రాయంత్రుడు నాకు మా హనుమంతరెడ్డి ఉన్నాడు, చాలామంది నా సోదరులు ఉన్నారు రెడ్డిస్, కాబట్టి వాళ్ళంతా నా స్నేహితులు అందరూ అందరు రెడ్డి చెప్తున్నారు, రెడ్డి చెప్తున్నారు. నేను చెప్తున్నా మీకు లేదు లేదు బిడ్డ లేదు అట్లేదు, నేను చెప్పి ఇంతకుముందు చెప్పాడు అది చెప్తున్నా. అంటే వాళ్ళు అనుకుంటున్నచ్చు మావోడు మా రెడ్డి, భూపతి రెడ్డి మా రెడ్డి తీసి మా ఖాన్ మనం కోర్టులో గెలిపించి అందరు దుర్మార్గం అనుకుంటున్నారు. అరే రెండు సార్లు తుక్కు కూడిపోయాడు, రెండు సార్లు ఫస్ట్ ఎమ్మెల్సీ వచ్చింది మేము సగంలో పారిపోయాడు ఇటు పెట్టేసి ఎమ్మెల్యే కంటెంట్ చేసిండు. ఏమైంది ఏమైంది? వాళ్ళు అనుకున్నారు మావాడు గెలుస్తాడు, మావాడు గెలుస్తాడు, మావాడు గెలుస్తాడు. గెలిచిందా? గెలిచిందా? ఇప్పుడు మళ్ళా రేపు బాగుతున్నాయిగా మావాడు గెలుస్తాడు, మావాడు గెలుస్తాడు. ఓడిపోయినాకో దుప్పటి తప్పని పడుకుంటాడు, దుప్పటి తప్పుకొని బయటకు రాడు కూడా. నేను చెప్తున్నా ఇవాళ ఈ ప్రభుత్వం ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా రైతులకు. చాలామంది కాపులు కానీ మరి వాళ్ళ అన్ని కులాల వాళ్ళకు భూములు ఉన్నాయి, వాళ్లకు ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటలు ఇస్తున్నారు, 24 గంటలు రైతు బంధిస్తున్నారు. ఈ రెండు ఇవ్వడం వల్ల వ్యవసాయం చేసేవాడు సంతోషం వ్యవసాయం చేస్తున్నాడు. అవి ఇవ్వడమే కాదు పండిన పంటను కొనుగోలు చేస్తున్నాం, మేము పండిన పంటను కొనుగోలు చేస్తున్నాం. 15 గంటల ముందే ఎట్లుండే కరెంటు, ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసేవాళ్ళు అర్ధరాత్రి కరెంట్ వస్తుందేమని బ్యాంకు కట్టెలు పట్టుకొని తాల్చిన పట్టుకొని మోటర్ తిరుగుతుండే అనుకుంట పాములు కొడుతుండే తేలి కొడుతుండే కరెంటు శాఖిస్తుండే చచ్చిపోతున్న వాళ్ళు. ఆ టైంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వారం రోజులు తీసే నాదులు లేకుండే మోటార్లు కాలిపోతుండే జనరేటర్ పెట్టుకుంటుర్రి ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఉన్నాయి అవన్నీ, జనరేటర్ సుఖాలు బంద్ అయిపోయినాయి, మోటార్లు కాలిపోతే లేవు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 1-2 డేస్లో ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఇవన్నీ చేసేది ఎవరు? కేసీఆర్. ఎవరి కోసం? అలాంటి రైతుల కోసం, వ్యవసాయం చేసే వాళ్ళ కోసం చేస్తున్నా. దానికి గమనించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మనకు గంజలు పోయి గతంలో పట్టు తీసుకుని గంజలు పోతున్నాయి, మనం ఉన్నది పెట్టుకోవాల్సి ఉన్నాయ. ఏం పేరు పేరు ఉండే పెద్ద మనిషి నాగయ్య, నాగయ్య ఈ ఊరు నాగయ్య దుకాణం ఉండే ఆ దుకాణం పోతున్నాయి లారీలలో మగ్గలు వడ్లు ఇవన్నీ పోతుండే. ఆయన దయ ఉంటే అమ్మిపిస్తుండే, డెబ్బది లేదు. ఇవాళ ఎట్లా పరిస్థితి? పొలాలకి వెళ్ళి కొనుక్కొని పోతుంది గవర్నమెంట్, పొలాలకి వెళ్ళి డబ్బులు కూడా ఇప్పించాం, మనం డబ్బులు కూడా ఇప్పించాం. డబ్బులు రోడ్డు మీద సగం రోడ్డు మీద బట్టలు వస్తున్నారు, సగం రోడ్డు మీద పుట్ల కొద్ది బట్టలు వస్తున్నాయి, పుట్ల కొద్ది గతంలో రాలే. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? మరి ముఖ్యమంత్రి గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, రైతు బంధిస్తున్నాడు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నా కుటుంబానికి. ఎవరికి వస్తున్నాయి ఎక్కువ? ఎవరికి వస్తున్నాయి? ఎవరికి ఇస్తున్నారు? అక్కడ పడినారు వాళ్ళకి. ఇవాళ
నేను అగ్రవర్ణం కానీ నేను బలహీనుడిగా అది నేను ఇవాళ నా అనుచరులు కూడా అగ్రవర్ణం వల్లే ఈ గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి సమస్యలు ఉండే పెద్ద మంత్రుడు చిన్న మంత్రి ఎవడు చేసిండు ఎవడు చేసిండు పెద్ద మంత్రుడు చేసినాం మనము చిన్న మంత్రుడు చేసినాం మనము కాలువ చెరలో కూర్చున్నాయి నీళ్ళు ఫుల్ నీళ్తున్నాయి కొంచెం నన్ను అర్థం చేసుకోరా అర్థం చేసుకోరా ఇవాళ అన్ని కులాల కమిటీ అలచిండాను ఇవాళ దారుడు చేసినాం మనం మీటర్ రోడ్ చేసినాం మనం గల్లెక్కిరి గడుకుల దాకా ఆ రోజు అడుగు పెడితే బురద ఉంటుంది మనకు ఎవరు చేసిండు కేసీఆర్ రాజ్యంలో నేను చేసిన గర్వంగా చెప్పుకుంటాడు నేను ఇవన్నీ చేసి ఇవాళ ఈ గ్రామంలో ఆసరా పెన్షన్లు బీడీ పెన్షన్లు ఒంటరి మేళ పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వితంతు పెన్షన్లు కలిపితే 1000 మందికి వస్తాయి 1000 మందికి పెన్షన్లు 1000 మందికి ఎంత 2000 చెప్పినాం తర్వాత రైతు బంధు 1516 మంది దానిలో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు సంవత్సరానికి ఎకరానికి 10000 తప్పుతున్నారు ఉల్టా మరి పడుతున్నారు ఇదే కథ అర్థం చేసుకోవాలి మీరు దబ్బులు దబ్బులే మిగతా చేసుకుని చేసుకోలేదు